గుడివాడ థియేటర్ లో ఉద్యోగం చేస్తూ విజయవాడ రామయ్య గారు పంపిణీ సంస్థలో జాయిన్ అవడానికి రీజన్ ఏంటి సార్? పర్టికులర్ రీజన్ విజయవాడ గౌరీ శంకర్ టాకీస్ లో నేను గుడివాడలో స్టార్ట్ చేసి మార్తి టాకీస్ విజయవాడ గుండె సభ్రావు గారు వాళ్ళ ఫాదర్ శ్రీనివాసరావు గారు ఆ థియేటర్ లోకి రావటం జరిగింది. అక్కడి నుంచి నవయ్యలోకి రావటం జరిగింది. అంచెలంచెలుగా అంటే దీని అంతటికీ కారణం సురేష్ గారు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంకా ఈయన పైకి రావాలి, సాధించాలి, నిలబడాలి. ఆశ ఏమంటారు అవకాశం కోసం ఏంటో ఎదురు చూడలేదు కానీ ఆశతో ముందుకు వచ్చాను. ఒక రకంగా నేను సక్సెస్ అయ్యాను ఆ విషయంలో అని చెప్పగలుగుతాను. నాకు పర్వతనేని ఎగర్తి గారు అబ్బాయి శివరామ్ గారు ఉండేవారు, ఆయన కొంచెం ఫ్యామిలీ బాగా పరిచయం, ఆయన ద్వారా నేను నవయ్య గారిలో చేశాను. చంద్రశేఖరరావు శ్రీనివాసరావు గారు వాళ్ళప్పుడు వార్తే టాకీస్ నుంచి వారి దగ్గరికి వచ్చారు తూ మిస్టర్ శివరామ్ గారి ద్వారా. ఆయన చంద్రశేఖరరావు గారు కజిన్స్, ఆ రకంగా పరిచయం ఆయన చేర్చారు. అంతకన్నా ఈ పబ్లిసిటీ ప్రాసెస్ మల్లికార్జునరావు గారు ఉండేవారు, తర్వాత మల్లికార్జునరావు చంద్రశేఖరరావు గారి తమ్ముడు, ఆయన కూడా డూండి గారితో కలిసి హిందీ సినిమాలు కూడా తీశారు తెలుగు సినిమాలతో పాటు సుందరనాథ గారు. అట్లా అంచెలంచెలుగా వచ్చాం. అంటే మనం అనుకున్న రూట్లోనే వచ్చానని చెప్పలేదు కానీ ఆ రూట్ నన్ను అట్లా తీసుకొచ్చింది. ముఖ్యంగా విఠలాచార్య గారి దగ్గర మీరు పనిచేశారు, సో ఆయన భవిష్యత్తుని ముందే గ్రహించి అప్పుడు అంతా సీజీలు గ్రాఫిక్స్ ఇది ముందు ఆయన ఎంతో ఇదిగా ఎక్స్పెక్ట్ గురించి విఠలాచార్య గారి చాలా పిక్చర్లు తీశారు. గ్రేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. దాన్ని ఎక్కువగా ఫాలో అయ్యి అదే ట్రాక్ లో వెళ్ళాడు మా బావనారాయణ గారు. ఒక స్టేజ్ లో వాళ్ళిద్దరు కాంపిటీషన్ గా వెళ్ళేవాడు. మూడు నెలలు పంపించారు. అట్లా రాత్రి పోవడం నేను కూడా ఆ గ్రూప్ లో పనిచేయటం అవకాశం దక్కింది. కాకపోతే ఏంటంటే విఠలాచార్య గారి స్కూల్ వేరు, నా మైండ్ లో కొంత ఇంకొక రకంగా థింకింగ్ ఉండేది. సోషల్ పిక్చర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగలిగిన నాకు విఠలాచార్య గారి పిక్చర్స్ ఆ ఫోక్లోర్ పిక్చర్స్ తో ఎక్కువగా నాకు అవగాహన లేదు. బట్ నేను మొదటి రెండు సినిమాలు అగ్నిమేధకు తెలియనప్పుడు ఉక్కు పిడుగు కూడా ఆ ట్రెండ్ లోనే వెళ్ళింది. ఎందువల్ల కమర్షియల్ వాల్యూస్ దాంతోపాటు బిజినెస్ వాల్యూస్ కూడా అతి ఎక్కువ ఉన్నాయి. నేను మొదటి సినిమా అగ్నిమేధకు తీసుకోవాలంటే గోల్డెన్ స్టూడియోలో అసలు ఎవరు బిజినెస్ ముందుకు రావట్లా డబ్బులు లేవు చేతిలో. ఒక డిస్ట్రిబ్యూటర్ సుధా చిత్ర అనే సింగ్ గారు బెంగళూరు నుంచి వచ్చి నన్ను అడిగాడు, పూర్ణచంద్రరావు అంటే ఎవరిక్కడ ఏమండి అని. ఆయన ఒక సినిమా చేస్తున్నారట కాంతారావు రాజశ్రీ రాజనాథ్ గారితో. అవును, మీకేం కావాలి? ఆ పిక్చర్ నేను కర్ణాటక కొందామని వచ్చానండి. ది ఫస్ట్ పర్సన్ ఈజ్ గివెన్ టు 5,000 రూపీస్ అడ్వాన్స్ నాకు ఆ రోజు. తర్వాత మన నాకు మొత్తం సినిమాలు నేను తీసిన అన్ని కూడా తమిళ్ కానీ తెలుగు కానీ హిందీ కానీ కర్ణాటక ఐడే అలాగే మన థాయిలాండ్ దగ్గర రెండు మూడు చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చి అక్కడ రాముడు లక్ష్మణుడు కృష్ణుడు పిక్చర్లు అన్నా కానీ ఫోక్లోర్ సినిమాలు అన్నా కానీ టిక్స్ల సినిమాలు అన్నా కానీ మన సినిమాలు తెలుగు సినిమాలు ఆడి ఆ రోజులు ఆయన వచ్చి ఆ పిక్చర్ నేను ఆ ఏరియా కొనుక్కుంటాను డావోస్ ఆ కంట్రీస్కి. అంటే ఎంత ఇస్తారు అన్న బాబు అక్కడ పెద్దగా బాబు ప్రింట్ మాత్రం రెండు ప్రింట్ తర్వాత రిలీజ్ అయ్యే కిట్ కానీ
ఒక 50 పోస్టర్లు ఇద్ది కానీ నేను ఒక 7,000 రూపాయలు ఇస్తాను, దాన్ని 10,000 చేయకూడదా అని అడిగితే ఓకే 9,000 చేస్తాను అని ఆయన ఒక అడ్వాన్స్ ఇచ్చాడు. రెండున్నరవి ఎందుకు చెప్తున్నానంటే ఆ ఏరియాను మన సోషల్ పిక్చర్స్ కంటే కూడా ఈ మైథాలజీ ఫోక్లోర్ సినిమాలకి బిజినెస్ ఇంట్రెస్టింగ్ చూసేవారు. అందువల్ల 2 సినిమాలు ఆ విధంగా చేయడం జరిగింది. అవునా, మీరు మొదట్లో 4-5 సినిమాలకి కొట్టేసరి మీ పేరు ఎందుకు వేసుకోలేదు, మీ పేరు లేకుండా ఎందుకు రిలీజ్ చేశారు సినిమాలు ఈ స్టార్టింగ్ లో? ఏం లేదు సురేష్ గారు, దాంట్లో చిన్న భయం ఉండేది నాకు ఆ రోజుల్లో. ఓకే, ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తూ నిర్మాతగా ఏర్చుకున్నాక పిక్చర్ సరిగ్గా ఫైనాన్షియల్ గా సక్సెస్ కాలేదు అనుకోండి, నిర్మాత పేరు ఎంచుకుని మళ్ళీ నేను ప్రొడక్షన్ మేనేజర్ గా రాలేను అని భయం ఒకటి ఉండేది లోపల. ఓకే ఓకే, ఆ దీంతో ఏదో నా కజిన్ బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు వేస్తూ వచ్చా. నవభారత్ పిక్చర్స్, నవోదయ ఫిలిమ్స్, బాబు మూవీస్, శ్రీకర్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మి ప్రొడక్షన్స్, లక్ష్మీ ప్రొడక్షన్స్, ఇట్లా 6 బ్యానర్లో ఈ సినిమాలన్నీ తీసుకుని జరిగింది. మొదట 3 సినిమాలకి నా పేరు వేయించుకోవాలి, 3 కాదు 4 సినిమాలు, ఇంక్లూడింగ్ పాపం పసివాడికి కూడా నా పేరు వేయించుకోవాలి. యాక్చువల్గా కలంలో చేయాల్సిన సినిమా మన లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు ఒప్పుకోవడం కలర్లో 3 కాస్ట్ అవుతుంది. అప్పటికే తెలుగులో కలర్ సినిమాలు టెక్నికల్ కలర్లు అయ్యింది లేవకూసా. తర్వాత అప్పుడే రిలీజ్ అయింది మొదలుపెట్టి పాపపస్వాడు మొదలుపెట్టే ముందు దసరా పుల్లారు, లక్ష్మీ ఫిల్మ్స్ శివరామకృష్ణయ్య గారు, చిత్తబ్బయ్య గారు వాళ్ళు నాకు డిస్క్రైజ్ చేశారు. అంటే ఆ క్యాస్టింగ్ ఏమిటి, దసరా పుల్లారు క్యాస్టింగ్, నీ క్యాస్టింగ్ ఏమిటి, చిన్నపిల్లలతో నువ్వు కలర్లో చేద్దాం అనుకుంటున్నావు అని నా ఆర్గ్యుమెంట్. చిన్నపిల్లాడు కుక్క పిల్లతో కాదండి సినిమా, ఆ డిజర్ట్ ఏరియా కలర్ ఉంటే తప్ప ఆ వేరియేషన్ గ్రాడ్యుయేషన్ తెలియదు అని అంటే ఆయన ఒప్పుకోవడం. కేఎల్ఎం ప్రసాద్ గారు ఇది మెయిన్ పర్సన్ ఆఫ్ ది లక్ష్మీ చిత్రం, ఆయన దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం ఎట్లా ఉంది, మన వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే డోంట్ వరీ పోతారా పోహే, ఎంత కావాలో చెప్పు నేను పంపిస్తాను, వాళ్ళ కంపెనీతో సంబంధం లేకుండా అని నన్ను మొత్తం 30 ఎకరేజ్ చేసిన మనిషి కేఎల్ఎం గారు. దానివల్ల నేను కలర్లో చేయగలిగా. మీరు తెలిసే ఉంటుంది ఆ రోజుల్లో దానికోసం చిన్న పోస్టేషన్ ఒక ఫ్రెండ్షిప్ అని కొయంబత్తూర్ ఫ్లైట్ వాళ్ళ దగ్గర కొన్నారు 3.5 లక్షకి ఆ ఫ్లైట్, దాంతోనే సినిమా చేశా. జోధ్పూర్ దేశాల మీద తీసుకెళ్ళి అక్కడ ల్యాండింగ్ చేసి తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత కూడా కుర్రాన్ని కుక్క పిల్ల పెట్టి అన్ని స్టేషన్లో తిప్పి పబ్లిసిటీ కూడా దాన్ని ఇన్నోవేటివ్ చేశారు. అందరూ చాలా మంది అప్రిషియేట్ చేశారు. పాంప్లెట్ కూడా ఆ ప్లేట్ లోంచి పాంప్లెట్ లు కూడా మీరు చేశారు బాగా గుర్తొచ్చింది. దిగటానికి కూడా ఎక్కడ లేకపోతే రాత్రి పూట టాక్ రోడ్ మీద కారులు మనుషులు తిరగినటువంటి టైంలో యాడ్ చేసేవారు. తర్వాత అది విజయవాడ ఎయిర్పోర్ట్ లో పెడితే సైక్లోన్ వచ్చి గోడ కొట్టుకుని వెళ్ళి ప్రొఫైల్ అయిపోయారు. అమృతాంజన్ కంపెనీ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, సార్ ఏమైంది ఆ ట్యాప్ అని. ఉండండి అక్కడ విజయవాడలో రిపేర్ లో ఉందంటే వెళ్ళి చూసుకొచ్చి మాకు ఇస్తారా అది అన్నారు. తీసుకోండి, ఎంత ఇవ్వమంటారు సార్, నేను అక్కడ పడేసి ఇచ్చాను, నా పిక్చర్ సక్సెస్ఫుల్, నాకు మంచి పేరు వచ్చింది, మీరు ఎంత ఇస్తారో తీసుకుని ఇస్తామండి అంటే 2.5 లక్షలు అని ఆయన కొనుక్కున్నారు. వాళ్ళు అమృతాంజన్ అడ్వర్టైజ్మెంట్ కోసంగా అదే పాపప్ప శివాడు అడ్వర్టైజ్మెంట్ టాబ్లెట్స్ చూసి వాళ్ళు తీసుకున్నారు.